75వ తెలంగాణ జాతీయ సమైక్యత భద్రత్వ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. అనంతరం పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. 75 తెలంగాణ జాతీయ సమైక్యత భద్రత్వ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. అనంతరం ఆయన పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న చరిత్రలో ఎంతో కీలకమైన రోజుగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజా శీషా, వీరారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత ప్రోత్సవ వేడుకలకు వచ్చిన జిల్లా ప్రజలు అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం స్వచ్ఛంగా జీవించడానికి ఎంతో మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేశారు. ఆనాటి వారి త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది చెప్పవచ్చు.